హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ముందుగా ఈ వీడియోలో మనం రెండు స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి ఎస్బీఐ, ఇంకోటి ఆర్బిఎల్ బ్యాంక్. సో మన మీకు తెలిసిందే, మన వీడియోస్ కింద ఎవరైతే ఎక్కువ మంది స్టాక్స్ ఏ స్టాక్ గురించి అడుగుతారో వాటిలో మనం పిక్ చేసుకుంటాం. అయితే ఈరోజు ఎస్బీఐ పిక్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఒక వీడియో అని కాకుండా గత కొన్ని వీడియోస్ కింద చాలామంది ఎస్బీఐ గురించి అడుగుతున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఎస్బీఐ చాలామంది ఇన్వెస్ట్ చేసి ఉంటారు ఈ మధ్యకాలంలో. అంటే ఒక వన్ మంత్, వన్ అండ్ మంత్ బ్యాక్ బ్యాంక్ నిఫ్టీ లైఫ్ టైం హైస్కి వెళ్ళినా కూడా ఎస్బీఐ పార్టిసిపేషన్ పెద్దగా లేదు. ఇంకా లేదని పక్కన పెట్టి ఇంకా కొంచెం నెగిటివ్గా కూడా, అంటే ఈ మధ్యకాలంలో బాగా వీక్గానే ఉందని చెప్పొచ్చు. ఇయర్ మొత్తం 2023 అంతా కూడా ఎస్బీఐ అసలు పెరగలేదు. ఈవెన్ లాస్ట్ 2 ఇయర్స్లో కూడా ఎస్బీఐ పెద్ద పెరిగింది లేదండి. సో అందుకని మనం ఎస్బీఐ, చాలామంది ఎస్బీఐలో ఇన్వెస్ట్ చేసి ఉంటారు, ఇంకా ఇక్కడ నుంచి ఎస్బీఐ భారీగా పెరగొచ్చు అనే అంచనాలు చాలామందికి ఉన్నాయి. అయితే ఎస్బీఐ ఏ విధంగా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం ఆర్బీఎల్ బ్యాంక్ గురించి ఒకరు పదే పదే మనకి మెసేజ్ చేస్తున్నారు. మన వీడియో కింద ప్రతిరోజు అడుగుతున్నారు అన్నమాట. నేను అడుగుతున్నాను మీరు ఆర్బీఎల్ బ్యాంక్ గురించి చెప్పడం లేదని. సో అందుకని ఆర్బీఎల్ బ్యాంక్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టార్ గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా ఎస్బీఐ గురించి ఉందామండి. సో ఎస్బీఐ ఎందుకు పెరగటం లేదు, చాలామందికి ప్రశ్న ఇదే. సి ఎస్బీఐ దానికి ముందు కోవిడ్కి ముందు వరకు అటు పిఎస్ బ్యాంక్స్ అనేవి చాలా వరకు అంటే బాగా భారీగా అంటే పెరిగింది ఏది లేదండి. ఎక్కడా మనకి దాఖలు లేవు. ఎవరు ఎక్కడ కొన్నా కూడా అందరూ పిఎస్ బ్యాంక్స్లో నష్టాలే ఉండేవి. అయితే కోవిడ్ తర్వాత, కోవిడ్ అని కూడా కాదండి, లాస్ట్ ఒక 4 ఏళ్లలో అటు సెంట్రల్ గవర్నమెంట్, పిఎస్ అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ అనమాట, ఇవన్నీ కూడా బ్యాంక్స్ అన్నీ కూడా. సో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉందో అంటే స్ట్రెంథన్ చేసాయండి. డెఫినెట్గా ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో పిఎస్ బ్యాంక్స్ని చాలా వరకు బ్రహ్మాండంగా స్ట్రెంథన్ చేశాయి. తర్వాత 10,50,000 కోట్లు రైట్ ఆఫ్ చేసేసాయి. సో అటువంటివన్నీ తట్టుకొని ఈరోజు పిఎస్ బ్యాంక్స్ నిలబడ్డాయంటే చాలా వరకు మనం గ్రేట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే 11,50,000 కోట్లు లోన్స్ని వేవర్ చేసేసాయి అనమాట, ఇంకా రావు వాళ్ళకి, వదిలేసుకున్నాయి పిఎస్ బ్యాంక్స్ అన్నీ కలిపి. సో ఇంత డబ్బుని వాళ్ళు వదిలేసుకున్నా కూడా బ్యాంక్స్ ఈరోజు సస్టైన్ అవుతున్నాయి. తర్వాత అసెట్ క్వాలిటీ అనేది బాగా పెరిగింది లాస్ట్ 2 ఏళ్లలో, మరీ ముఖ్యంగా 3 ఏళ్లలో అసెట్ క్వాలిటీ పెరిగింది. దీంతోపాటు గ్రోత్ అనేది కూడా మనం చూస్తున్నాం. గ్రోత్ కూడా అసలు ఒకప్పుడు పిఎస్సి బ్యాంక్స్లో గ్రోత్ ఉండేది కాదు, ఈరోజు పిఎస్సి బ్యాంక్స్లో గ్రోత్ అనేది బాగా ఉంది. అంటే ఒక 3-4 ఏళ్లకి ఇప్పటికీ చాలా మార్పులు పిఎస్సి బ్యాంక్స్లో వచ్చాయి. దాని తగ్గట్టుగా పిఎస్సి స్టాక్స్ కూడా అన్నీ లాస్ట్ ఒక 2-3 ఏళ్లలో బాగా పెరిగాయి కూడా. తర్వాత వాల్యుయేషన్స్ పరంగా కూడా కంపారిటివ్లీ మనకు ప్రైవేట్ బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే పిఎస్ వాల్యుయేషన్స్ ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా మనకి బాగా తక్కువగానే దొరుకుతాయి, అంటే బాగా అందుబాటులో ఉంటాయి. అయితే ఎందుకు సరే ఈ మధ్య పెరిగాయి, అఫ్ కోర్స్ అది వేరే విషయం. అయితే ప్రైవేట్ బ్యాంక్స్ పెరిగినట్టు పిఎస్సి బ్యాంక్స్ ఎందుకు పెరగవు, దానికి ప్రధాన కారణం చెప్పాలి అంటే గ్రోత్ అండి. స్టాక్ మార్కెట్ చూసేది, ఫస్ట్ చూసేది ఎవరికి అంటే హిస్టరీ 100 ఏళ్ల కంపెనీ అయినా 200 ఏళ్ల కంపెనీ అయినా ఇది కాదు, ఎంత ఫాస్ట్గా ఆ కంపెనీ గ్రోత్ ఉంది, అది బ్యాంక్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు, ఇది చూస్తుంది. ఇంకా బ్యాంకింగ్ సెక్టర్లో మనం డైనమిక్స్ చూడాల్సిన డైనమిక్స్ అంటే మిగతా సెక్టార్కి బ్యాంకింగ్ సెక్టార్కి చాలా చాలా తేడాలు ఉంటాయండి. అంటే బ్యాంకింగ్ని మనం చూసే విధానం, బ్యాంకింగ్ సెక్టార్ని ఒక స్టాక్ పిక్ చేసుకునే ముందు మనం ఫస్ట్ చూడాల్సింది అసెట్ క్వాలిటీ ఏ విధంగా ఉంది చూడాల్సి ఉంటుంది. తర్వాత రిస్క్, అంటే కొన్ని కొన్ని బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సీస్ ఉంటాయి రిస్క్ ఎక్కువ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ మనం చూసాము, అందరికీ అగ్రెసివ్గా ముందుకెళ్ళే ఉద్దేశంతో ఎవరైతే క్రెడిట్ లేదో వాళ్ళందరూ కూడా లోన్స్ ఇవ్వడం జరిగింది. సో అది దెబ్బతిరింది. సో అటువంటివి మనకి ఎన్బిఎఫ్సీలో బ్యాంకింగ్లో జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఏదేమైనప్పటికీ కూడా బ్యాంకింగ్ సెక్టర్ని ఆర్ ఎన్బిఎఫ్సీ సెక్టర్ని సెలెక్ట్ చేసుకునే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎస్బీఐ విషయాన్ని, ఎస్బీఐ ఇండియాలో టాప్ బ్యాంక్ అని చెప్పొచ్చు, అంటే టాప్ బ్యాంక్ ఇన్ ద సెన్స్ స్టాక్ మార్కెట్ పరంగా అయితే మనకి పెద్ద బ్యాంకు అంటే మార్కెట్ క్యాప్ని బేస్ చేసుకొని పెద్ద బ్యాంక్గా మనం పరిగణిస్తాము. ఆ విధంగా అయితే ఎస్బీఐ అయితే కాదు. కాకపోతే ఎస్బీఐ మన ఇండియాలో హయ్యెస్ట్ బ్రాంచెస్ ఉన్న ఏకైక బ్యాంక్ ఎస్బీఐ. మనకి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మీరు ఏ మూలకి వెళ్ళినా కూడా ఎస్బీఐ బ్యాంక్ అనేది ఎస్బీఐ మీకు కనపడుతుంది. ఫస్ట్ పాయింట్, అది పాజిటివ్ అంశము. దగ్గర దగ్గర 22,500 బ్రాంచెస్ ఉన్నాయండి ఎస్బీఐకి, అది చాలా పాజిటివ్ అంశము. అంటే ఎందుకంటే ఇంకా వీళ్ళు ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్న బిజినెస్ని వీళ్ళు
ఉన్న అంటే ఉన్న బ్రాంచెస్తో బిజినెస్ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అది పాజిటివ్ అంశం. తర్వాత ఇంకొక పాజిటివ్ అంశం ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒకప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి బ్యాంకింగ్లో, మార్జిన్స్ కూడా పెరుగుతున్నాయి, గ్రోత్ కూడా బాగుంది. ఇది పాజిటివ్ అంశము. ఇక నెగిటివ్ పరంగా చూడాలి అంటే పిఎస్యు బ్యాంక్స్లో మనకి మెయిన్ నెగిటివ్ అయింది అంటే ప్రైవేట్ బ్యాంక్స్తో పోటీ పడి వీళ్ళు ముందుకు వెళ్ళలేరు, అదే ఒకటి. తర్వాత కొన్ని ప్రైవేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంత తర్వాత కొన్ని కొత్తలు తీసుకొని అంటే పిఎస్యు బ్యాంక్స్ ఇంతకుముందు కానీ ఇప్పుడు బాగా ఎవరికైనా లోన్స్ ఇవ్వాలన్నా కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఇస్తున్నారు. ఇంత చేస్తున్నా కూడా ఏంటంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ తీసుకుందాం, ఎస్బీఐ అదానీ గ్రూప్కి 27,000 కోట్లు ఇచ్చిందండి. సో ఇటువంటివి అనమాట, ఇటువంటి నెగిటివ్స్ పిఎస్సీ బ్యాంక్స్లో ఎప్పుడు ఉంటాయండి. ఇది ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా వీటికి మనం ఏం చేయలేము. అదే ప్రైవేట్ బ్యాంక్స్లో ఆ విధంగా ఉండదు. అది ఏ ప్రైవేట్ బ్యాంక్స్ అదానీ గ్రూప్కి ఏ ప్రైవేట్ బ్యాంక్ అదానీ గ్రూప్కి లోన్ ఇచ్చిందండి, ఎవరు ఇవ్వలేదు. అన్ని పిఎస్సీ బ్యాంక్సే దగ్గర 80,000 కోట్ల దాకా అదానీ గ్రూప్కి లోన్స్ ఇచ్చాయన్నమాట. సో ఇటువంటి అంశాలు కొంచెం పిఎస్యు బ్యాంక్స్కి నెగిటివ్ అన్నమాట. ఇటువంటి మనకి చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము అది. తర్వాత ఇంకోటి కూడా ఏంటి అంటే ప్రైవేట్ బ్యాంక్స్ లాగా వీళ్ళు బిజినెస్ పరంగా అంటే ప్రతిదాన్ని బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్కి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే లోన్స్ అందిస్తారు, ఇదొకటి. తర్వాత అటు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్కి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే లోన్స్ అందిస్తారు, ఇదొకటి. తగ్గట్టుగా వీళ్ళు మారాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక పిఎస్సీ బ్యాంక్స్ మీద ప్రభావం చూపిస్తుంటాయి ఇటువంటి అంశాలన్నీ కూడా. అందుకని ఏంటంటే కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్ కన్నా పిఎస్సీ బ్యాంక్స్ ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావండి. ఇప్పుడని కాదు, ఎప్పుడు హిస్టరీ మీరు తీసుకున్నా కూడా రావన్నమాట. ఫస్ట్ ఏంటంటే గ్రోత్ ఉండదు, తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందో పిఎస్సీ కంపెనీలో మనం చెప్పలేము, ఊహించలేము, అదొకటి. తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్ లాగా వీళ్ళు అగ్రెసివ్గా ముందుకు వెళ్ళలేరు. ఇది ఇటువంటి అంశాలు అనమాట. అయితే ఇక ఎస్బీఐ విషయానికి వస్తే, ఎస్బీఐ ఉన్న పిఎస్ అనే బెస్ట్ ఛాయిస్ అయితే ఎస్బీఐ అవుతుందండి. ఎస్బీఐ అగ్రెసివ్గానే ఒకప్పటికి ఇప్పటికీ చాలా ముందుకు అగ్రెసివ్గా బిజినెస్ పరంగా కూడా ముందుకు వెళ్తున్నారు. టెక్నాలజీని మనం చూసాము, యోనో లాంటి డిజిటల్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు. యాప్స్ లాగా యాప్ యోనో యాప్ కూడా తీసుకురావడం చూసాము. అంటే టెక్నాలజీ తగ్గట్టుగా మారుతున్నారు, పరిస్థితులు తగ్గట్టుగా మారుతున్నారు. సో ఓవరాల్గా బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటున్నారు, అన్నీ బాగున్నాయండి. ఎస్బీఐకి అయితే ప్రస్తుతానికైతే బాగుంది. ఈవెన్ మీకు హోమ్ లోన్ పరంగా కూడా చూసుకుంటే హెచ్డిఎఫ్సి రెండు కలిసి వాళ్ళ లోన్ బుక్ కన్నా 1,00,000 కోట్లు తక్కువ ఉంది. అదే రెండు కలవకుండా ఉంటే హెచ్డిఎఫ్సి మెర్జ్ కాకుండా ఉంటే ఇదే హోమ్ లోన్ పరంగా 6.5 లాక్స్ ఉండేదండి ఎస్బీఐ. కాబట్టి ఓవరాల్గా నేనైతే ఎస్బీఐ మీద పాజిటివ్గానే ఉన్నాను. కాకపోతే అంటే ఎప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు పిఎస్యు బ్యాంకులో జరుగుతూ ఉంటాయి. అటువంటి సంఘటనలు జరగకుండా ఉంటే ఎస్బీఐ స్టడీగానే ఉంటుంది. రీసెంట్ డేస్లో కన్సాలిడేషన్లో ఉంది. నా ఉద్దేశం ప్రకారము ఇక్కడ నుంచి ఇది పెద్దగా భారీగా పడకపోవచ్చు, కొంచెం పెరగడానికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు హోల్డ్ చేయండి. కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యాంకింగ్లో మనం అద్భుతాలు జరిగిపోయి మనం పెట్టిన 1,00,000, 10,00,000, 6 కోట్లు 2 ఇంతలు 3 ఇంతలు కావండి, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో నేను ఒక పాత వీడియోలో 2 ఏళ్ళ క్రితం ఒక వీడియోలో ఎక్కడ యూట్యూబ్లో చూశాను, ఎస్బీఐ 2 ఏళ్ళ క్రితం వాళ్ళు పెట్టిన తమ్మనే లేదంటే ఎస్బీఐ 800 రూపాయలు దాటిపోతుందట అని పెట్టారు. అది జరిగి 2 ఏళ్ళు 800 కాదు కదా, 600 రూపాయలు కూడా దాటలేదు, ఒక 60 రూపాయలు పెరిగింది ఈ 2 ఏళ్ళల్లో. సో ఆ విధంగా ఉంటుంది తప్ప, అంటే మనం ఒక ఇంట్రెస్ట్ కన్నా అంటే ఈ ప్రయాణము ఒక 15% ఆర్ 16% అటువంటి రిటర్న్స్ మనం అనుకుంటేనే బ్యాంకింగ్లో ఇన్వెస్ట్ చేయాలండి. అంతకుమించి ఎక్కువ వస్తే ఓకే వెళ్ళండి, కూడా బోనస్సే మనకి రావచ్చు. కానీ దేంట్లో రావచ్చు అంటే ఇటువంటి పెద్ద బ్యాంకులో రావండి. చిన్న బ్యాంక్ చిన్న సైజు ప్రైవేట్ బ్యాంక్స్ గ్రోత్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటిలో మనం కొంచెం 20-22% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే బాగా ఓపిక ఉండాలి బ్యాంకులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, మరి ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. ఎక్కువ రిటర్న్స్ అయితే రావు. ప్రస్తుతానికైతే ఎస్బీఐని హోల్డ్ చేయండి. ఫర్దర్గా యాడ్ చేసుకోవడం అనేది అది మీ ఇష్టం. అది కాకపోతే ఈసారి రిజల్ట్ కూడా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. నా వ్యూ ఏంటంటే ఎస్బీఐని అయితే హోల్డ్ చేసుకోమని చెప్తాను. లాంగ్ టర్మ్కి పర్లేదు, అద్భుతాలు అయితే రావు. ఇక ఆర్బీఎల్ మాట్లాడుకుందాం. ఆర్బీఎల్ బ్యాంక్ అని గమనిస్తే ఇది ప్రైవేట్ బ్యాంక్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది పిఎస్సి ప్రైవేట్ బ్యాంక్. పేరుకి ఆర్బీఎల్ ప్రైవేట్ బ్యాంకే కానీ బట్ లాస్ట్ 3 ఏళ్లలో
గ్రోత్ అనేది దాదాపు లోపించింది. ఇది ఒక టైంలో 2015-16 ఆ టైంలో అగ్రెసివ్గా ముందుకెళ్లారు వీళ్ళు. అయితే ఆ అగ్రెసివ్గా ముందుకెళ్లే క్రమంలో కొంచెం దెబ్బలు కూడా తగిలాయి, బాగా దెబ్బలు తగిలాయి. సో మళ్ళీ ఆర్బీఐ ఇన్వాల్వ్ అయ్యి కొత్త సీఈఓని అపాయింట్ చేసింది. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనకి కోవిడ్ టైంలో జరిగాయి. సో అక్కడి నుంచి ఆ స్టాక్ పడిపోయింది. 2019లో ఇది ఒక టైంలో దగ్గర 700 రూపాయలకి వెళ్ళిందండి. అక్కడి నుంచి పడుతూ 120 రూపాయలు కూడా వచ్చింది. రీసెంట్గా 6 మంత్స్లోనే ఆర్బీఐ బ్యాంక్ పెరిగింది. సో దీనికి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఓవరాల్గా క్రెడిట్ కాస్ట్ అనేది చాలా అంటే హై క్రెడిట్ కాస్ట్ అనమాట, అదొకటి. తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దీనికి కోవిడ్ టైంలో కోవిడ్కి ముందే అండి, కోవిడ్ టైం అని కాదు, కోవిడ్ ముందు నుంచే దీనికి కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి అనమాట. దాని కారణంగా కూడా ఈ స్టాకు బాగా ప్రెషర్ అనేది చూసాము. దాదాపు ఒక టైంలో ఏంటంటే దాదాపు మార్జిన్స్ అనేది లేకుండా పోవడం జరిగింది. మరి ముఖ్యంగా లాస్ట్ 2 ఏళ్లలో గ్రోత్ అనేది దాదాపు ఆగిపోయింది. వీళ్ళు స్లోగా వెళ్తున్నారు, కన్జర్వేటివ్గా వెళ్తున్నారు. ఇంతకుముందున్న అగ్రెసివ్గా ముందుకు వెళ్ళడం అనేది లేదు. అసెట్ క్వాలిటీ కూడా బాగలేదండి. ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది, బాగలేదు ఇన్ ద సెన్స్ ఒకప్పటికి ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అయితే లాస్ట్ 6 మంత్స్లో బాగా పెరిగింది. అంటే న్యూస్ బేస్డ్ అనుకోవచ్చు, ప్లస్ మొన్న రిజల్ట్ పరంగా కూడా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా బాగా వచ్చాయి. దీంతోపాటు మహీంద్రా వాళ్ళు స్టేక్ తీసుకున్నారు, 3.5% స్టేక్ తీసుకున్నారు. ఈ అంశాలన్నీ కూడా ఈ స్టాక్కి పాజిటివ్గా తీసుకుంది. బట్ ఓవరాల్గా ప్రస్తుతానికి ఇది మార్కెట్ క్యాప్ కానీ గమనిస్తే మనకి 14,077 దగ్గర ఉంది. వాల్యుయేషన్స్ పరంగా కొంచెం ఎక్స్పెన్సివే. అయితే దీనికన్నా నా ఉద్దేశం ప్రకారము ప్రైవేట్ బ్యాంక్స్లో ఉండాలి అంటే కేవీబీ, నేను గతంలో చెప్పడం జరిగింది. మనకి 100 బిలో నుంచి 90 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను కేవీబీ అని చెప్తూనే ఉన్నాను. కరూర్ వైశ్య బ్యాంక్ అనమాట, ఇది కూడా చాలా పాత బ్యాంకు. అయితే పాత బ్యాంక్ ఇన్ ద సెన్స్ అంటే హిస్టరీ ఉంది. కాకపోతే ఈ మధ్య కాలంలో వీళ్ళు బ్రాంచెస్ పెంచుకుంటూ పోవడం, ఎక్స్పాన్షన్ వైపు దృష్టి పెట్టారు. తర్వాత బిజినెస్ని పెంచుకోవడం వైపు దృష్టి పెట్టారు. రీసెంట్ అంటే నిన్న నెంబర్సే మనకి ఉదాహరణ. మార్జిన్స్ చూడండి, 250 కోట్ల నుంచి లేటెస్ట్ క్వార్టర్ చెప్తున్నాను 370 కోట్లకు వచ్చేసి మార్జిన్స్ బాగా పెరిగాయి. కంపారిటివ్ అంటే ఆర్బీఐ బ్యాంక్తో కంపేర్ చేసుకుంటే చాలా మార్జిన్స్ వీళ్ళకి ఉన్నాయన్నమాట. సో అటు ఎన్పిఎస్ కూడా చూసుకుంటే 1.9 నుంచి 1.77కి తగ్గాయి. ఇది మనకి కరూర్ వైశ్య బ్యాంక్ అసెట్ క్వాలిటీ బాగుందండి. సో ఇది 11,000 కోట్లకి మనకి మార్కెట్ క్యాప్ దొరుకుతుంది. కంపారిటివ్లీ మనకి ఆడినా మనకి తక్కువ వాల్యుయేషన్స్లో దొరుకుతుంది. సో దానికన్నా ఎక్కువ మార్జిన్స్ ఉన్నాయి. నుంచి స్టాక్ మార్కెట్ చూసేది గ్రోత్ అండి. సో గ్రోత్ పరంగా బాగుంది. కరూరు కేవీబీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్త పడాలి అండి. కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళు కూడా ఎలా పడితే అలా లోన్స్ ఇవ్వడం అట్లా లేదు. కాబట్టి ఆ బ్యాంక్ నుంచి అయితే మనకి ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, ఆర్బీఐలు కూడా 52 వీక్ హై దగ్గర ఉందండి. కాకపోతే మనం ఏంటంటే ఇక్కడ నుంచి ఏది గ్రోత్ ఉంటుంది అంటే పరంగా అయితే ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి ఆర్ కరూర్ వైశ్య బ్యాంక్, ఈ రెండిట్లో ఎక్కువ చిన్న బ్యాంక్స్లో ఎక్కువ గ్రోత్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు, ఫైనాన్షియల్ చూసుకోవచ్చు ఏది గ్రోత్ కనపరుస్తుందో అనేది. కాబట్టి నా ఛాయిస్ అయితే ఆర్బీఐ బ్యాంక్ కన్నా కరూర్ వైశ్య ఆర్ ఫెడరల్ బ్యాంక్ అండి చిన్న వాటిలో. ఇక పెద్ద వాటిలో అయితే అఫ్కోర్స్ ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇమీడియట్గా అయితే పెరకపోవచ్చు, కొంచెం టైం పడుతుందండి. యాక్సిస్ బ్యాంక్, ఈ రెండింటిలో మనం బెట్ చేయొచ్చు. ఇది ఈ వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. Thank you. Please like, subscribe and share our videos.